अनकापल्ली जिल्ला मार्गुल नियोजकवर्गंलो जरिगिन जनसेन पार्टी कार्यक्रमंलो वैएसआरसीपी पार्टी चेस्तुन्न अक्रमाल गुरिंची मार्गुल नियोजकवर्ग जनसेन पार्टी नायकुलु गुम्मडि श्रीराम मात्लाडुतू जनसेन पार्टी अध्यक्षुलु पवन कल्याण राष्ट्रंलो उन्न वीर महिळलकु एप्पुडु अंडगा उंडडं कोसं महिळलकु भरोसा कल्पिंचडानिकि मंगळगिरि जनसेन कार्यालयंलो जनवाहिनि अने कार्यक्रमं निर्वहिंचारनि मार्गुल नियोजकवर्गंलो देवरपल्ली मंडलंलो विस्तरिंचि पवन कल्याण आशयालनु सिद्धांतालनु विवरिंचारु अलागे वैएसआरसीपी ప్రభుత్వం చేస్తున్న వైఫల్యాలను ఉచిత పథకాల వల్ల రాష్ట్రానికి చాలా నష్టం జరుగుతుందని ప్రజలకు వివరించి జనసేన పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు చేసే మంచి కార్యక్రమాల గురించి వివరించారు. అలాగే జనసేన పార్టీకి ప్రతి ఒక్కరూ మద్దతుగా ఉండాలని గుమ్మడి శ్రీరామ్ కోరారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు గుమ్మడి శ్రీరామ్. దేవరపల్లి మండలం మార్గు నియోజకవర్గం జనసేన పార్టీ నుంచి ఈ రోజు పల్లిపల్లికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయం వల్ల అక్రమాల వల్ల ఈరోజు జనవాహిని అనే కార్యక్రమం విజయవాడలో స్థాపించారు. ఈరోజు కార్యక్రమం చేస్తున్నారు. ఆ భాగంగానే దేవరపల్లి మండలంలో జనవాహిని అనే కార్యక్రమం మేము చేస్తున్నాం. అలాగే స్త్రీలకి రక్షణ కల్పించడం కోసం నేనున్నానని చెప్పేసి భరోసా ఇస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. రాష్ట్రంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పౌరుల రైతులకి కోటాన కోట్ల రూపాయలు ఇస్తున్నారు. ఆత్మహత్య చేసుకొని చనిపోయిన వ్యక్తులందరికీ కూడా ఈరోజు ఇంటికి 100,000 రూపాయల చొప్పున ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకుంటున్నారు. తన సొంత డబ్బుని తన కష్టానికి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సందర్భాలలో అన్ని సమస్యలకి కూడా ఆయనకి పరిష్కారం గురించి కృషి చేస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం దేశ భవిష్యత్తు కోసం ఎన్నో పాటలు పడుతున్నారు. అలిపెరగని పోరాటం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తికి ఆంధ్ర రాష్ట్రంలో ఈ 2024 కావచ్చు 2023 కావచ్చు వచ్చే ఎలక్షన్లో జనసేన పార్టీకి ఓటేసి గాజు క్లాస్ ఓటేసి జనసేన పార్టీని గెలిపించుకొని ఆంధ్ర రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చేసుకోగలిగితే మన బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది. మన జీవితాలు వెలుగులోకి వస్తుంది. ఈరోజు కులాలని మతాలని కలుపుకొని ప్రాంతాలని కలుపుకొని ఎవరిని కూడా అన్ని కులాలని అన్ని మతాలని కలుపుకొని రాజకీయం చేస్తున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కేవలం అది పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. నీతి నిజాయితీ న్యాయం ధర్మం ఆయన ఊపిరి. ప్రజల కోసం అనునిత్యం పోరాటం చేస్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అంతటి మేధావుని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసుకోగలిగితే మీ బిడ్డల భవిష్యత్తు మీ జీవితాలు చక్కదిద్దుతారని నేను సందర్భంగా తెలియజేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే విద్య వైద్యం వ్యవసాయం అన్ని రంగాల్లో కూడా ముందుంటారు. ఇది ఖచ్చితంగా కంటాబుద్ధంతో నేను చెప్పగలుగుతాను. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి 1000 మంది దేశ నాయకులతో సమానం. 1000 మంది దేశ నాయకుల భావజాలాలతో ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తికి ఓటేసి ఈ ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసుకోవాలని మరీ మరీ కోరుకుంటున్నాను. జై జనసేన. జై